ఈరోజు ఈనాడు పత్రికలో పొగబట్టి పంపేశారన్నటువంటి ఒక బ్యానర్ ఐటమ్ ఒక కంపెనీకి సంబంధించినటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటూ పొగబట్టి పంపేశారన్నటువంటిది ఒక ప్రధానమైనటువంటి వార్త రెండోది ఆంధ్రజ్యోతిలో పెట్టుబడులు పరార్ అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఒక వార్త రెండు బ్యానర్ ఐటమ్స్ రెండు పత్రికల్లో ఒకటే బ్యానర్ ఐటమ్ వేరు వేరు సినిమా ఒకటే గాని టైటిల్స్ వేరు కానీ కంటెంట్ మాత్రం ఒకటే చివరకు వచ్చేటువంటి కంటెంట్ గాని లేదా చివరకు వచ్చేటువంటి వారి తాలూకా ధ్యేయం గాని ఆశయం గాని ఒకటే ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్దేశాన్ని ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని ఏ రకంగా ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆలోచన కల్పించి తద్వారా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేటువంటి విధంగా వారు చేస్తున్నటువంటి తపన వారి వార్తల్లో కనబడతా ఉంది. రెండింటి తాలూకా సారాంశం ఒకటే. ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అమర్ రాజా బ్యాటరీకి సంబంధించినటువంటి ఒక ఇండస్ట్రీ ఏదైతే ఉందో అది నిన్న తెలంగాణలో ఒక 9500 కోట్ల రూపాయలు పెట్టుబడికి సంబంధించినటువంటి ఒక ఎంఓయూ చేసుకున్నారు తెలంగాణ ప్రభుత్వంతో. ఆ 9500 కోట్లు కూడా ఆల్మోస్ట్ 10 సంవత్సరాల మేర అంటే ఇప్పటి నుంచి ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళకో సంబంధించినటువంటి పెట్టుబడులు రానటువంటి 10 సంవత్సరాలు 15 సంవత్సరాల్లో ఈ 9500 కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణలో పెడతామని చెప్పి ఉద్దేశంతో చేసుకున్నటువంటి ఎంఓయూ అది. అక్కడ ఎంఓయూ చేసుకుంటే ఇక్కడ ఆ కంపెనీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ కంపెనీని వెళ్ళగొట్టేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఈ పరిశ్రమ పెట్టడానికి వీల్లేదని చెప్పి ఈ ప్రభుత్వం ఏదో చెప్పినట్టు లేదా ఈ ప్రభుత్వం ఈ కంపెనీ ఇక్కడ నడవడానికి వీల్లేదన్నటువంటి హుక్కు ఏదో జారీ చేసినట్టు ఇవన్నీ కూడా వీళ్ళు వీరు ఊహించుకొని వీరిరువురు కూడా ఇద్దరు కూడా ఊహించుకొని రాసినటువంటి వార్తలు ఇవి. ఎక్కడన్నా అమర్ రాజా బ్యాటరీకి సంబంధించినటువంటి సంస్థ నేనేమి దీంట్లో వేరే ఉద్దేశం లేదు. అమర్ రాజా బ్యాటరీ అనేటువంటిది ఈ సంస్థ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడిది. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తిది ఈ సంస్థ ఆ గ్రూప్ వాళ్ళ తండ్రి గారు తల్లి గారు మిగిలినటువంటి వారికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఎక్కడన్నా ఈ సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు అమర్ రాజా గ్రూప్కి సంబంధించినటువంటి ఏ వ్యక్తి అయినా ఏ ప్రతినిధి అయినా సరే ఆ పార్టీకి చెందినటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడే ఏకంగా ఆ గ్రూప్లో ఉన్నారు కాబట్టి ఎక్కడన్నా వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో మేము పెట్టాలనుకుంటున్నటువంటి పెట్టుబడిని పెట్టకుండా మేము పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతున్నాం అని ఎక్కడన్నా చెప్పాడా? మాకైతే అక్కడ చెప్పలేదు. పోనీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి ఈనాడు రామోజీరావు గారికి ఏమైనా చెప్పాడా? వీళ్ళిద్దరికి వెళ్ళి మేము ఆంధ్రప్రదేశ్లో పెట్టాల్సినటువంటి పెట్టుబడులు అక్కడ పెట్టడం మానేసి ఇక్కడికి వచ్చి పెడుతున్నామని చెప్పి ఎక్కడని చెప్పాడా? లేదా అమర్ రాజా గ్రూప్ అనేటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే వ్యాపారాలు చేయాలి ఇంకెక్కడ చేయకూడదని చెప్పి ఎక్కడైనా చట్టం ఉందా? వారు తయారు చేస్తున్నటువంటి అనేక బ్యాటరీలు కానీ ఇతరితర వాళ్ళ ప్రోడక్ట్స్ అనేక పరిశ్రమలు ఉన్నాయి. ఇంకా ఆంధ్రప్రదేశ్లో నడుపుతున్నటువంటి పరిశ్రమలు అమర్ రాజా గ్రూప్కి సంబంధించినటువంటి నడుస్తున్నటువంటి పరిశ్రమలు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో వారి తాలూకా కార్యకలాపాలు జరుపుతూ ఉన్నారు. వారు చేసేటువంటి తయారు చేసినటువంటి ప్రతి ప్రోడక్ట్ ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలకి ఆ ప్రోడక్ట్ని పంపిస్తుంటారు. కొన్ని ఏమైనా ఉంటే ఎక్స్పోర్ట్స్ మరి వారి తాలూకా వ్యవహారం ఏ రకంగా ఉంటుందో తెలియదు. వాళ్ళు ఎక్స్పోర్ట్స్ ఏమైనా చేసుకుంటే చేసుకుంటున్నారేమో కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అమర్ రాజా బ్యాటరీస్ సంబంధించినటువంటి సంస్థ కార్యకలాపాలు చేయాలని కానీ ఇతర రాష్ట్రాల్లో వారి తాలూకా ఎక్స్పాన్షన్స్ అనేటువంటి జరగకూడదు అనేటువంటి కానీ ఎక్కడన్నా ఉందా? ఎక్కడన్నా చట్టంలో ఏమన్నా? ఈరోజు హీరో హోండా ఉంది, హీరో మోటార్స్ అనేటువంటి ఒక సంస్థ ఉంది. హీరో మోటార్స్ అనేటువంటి దానికి దేశంలో అనేక ప్రాంతాల్లో వారి తాలూకా కార్యకలాపాలు జరుపుతూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో కూడా చేస్తూ ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్లో హీరో మోటార్స్ వాళ్ళు ఒక సంస్థ ఉంది కాబట్టి అక్కడ ఒక ఇండస్ట్రీ నడుపుతున్నారు కాబట్టి ఇంకా దేశంలో ఇంకెక్కడ చేయడానికి వీల్లేదని అంటే ఎలాగా? అంటే ఇంకెక్కడన్నా వాళ్ళు ఒకవేళ చేసినా సరే ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళు పెట్టుబడులు
తీసుకొని వెళ్లిపోయారు, ఇక్కడ పెట్టుబడులు పెట్టట్లేదు అని చెప్పి రాస్తారా? కేవలం అమర్ రాజా బ్యాటరీస్ అనేటువంటి సంస్థ ఒక తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడు కాబట్టి ఈ రకమైనటువంటి ప్రచారం. పోన సంస్థ సంబంధించినటువంటి ప్రతినిధులు ఎక్కడన్నా మాట్లాడారా అంటే మాట్లాడలేదు. సరే, వీరి సంగతి పక్కన పెడదాం. పోనీ ఇదే అమర్ రాజా బ్యాటరీకి సంబంధించినటువంటి ఈ వ్యవహారం అది నడుస్తున్నటువంటి క్రమంలో మరి ప్రతిపక్ష నాయుడు చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ ఎక్కడ నడుస్తుంది కదండి రాష్ట్రంలో? హెరిటేజ్ సంస్థ, హెరిటేజ్ తాలూకు కార్యకలాపాలు బహుశా వారికి రాష్ట్రం మీద ప్రేమ ఉండకపోవచ్చేమో గాని, వారి తాలూకు కార్పొరేట్ ఆఫీస్ హైదరాబాద్ లో ఉండొచ్చేమో గాని, కానీ వారు చేస్తున్నటువంటి వ్యాపార సామ్రాజ్యం అంతా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుపుతా ఉన్నారే. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పుకునేటువంటి వారి గొప్పగా చెప్పుకునేటువంటి వారి తాలూకు హెరిటేజ్ వ్యవహారం అంతా కూడా వారి తాలూకు పరిశ్రమలన్నీ, మా ఉదాహరణ మా అనకాపల్లిలో మా భయవరంలో ఉంది వారి హెరిటేజ్ ఇండస్ట్రీ, హెరిటేజ్ సంబంధించినటువంటి అనేక పరిశ్రమలు ఈరోజు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. మరి వాడి సంగతి ఏమిటి? ఒకవేళ నిజంగా మేము రాజకీయ కోణంలో చూసి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు పరిశ్రమలు ఉండడానికి వీల్లేదన్నటువంటి ఆలోచన చేస్తుంటే మరి చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు ఎలా నడుపుతున్నారండి రాష్ట్రంలో? ఆ హెరిటేజ్ సంస్థ ఎలా నడుస్తుందండి రాష్ట్రంలో? ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ పరిశ్రమను కూడా రాజకీయ కోణంలో చూడలేదు. ఈ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తే తద్వారా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి రెవెన్యూస్ పెరుగుతాయి, తద్వారా నలుగురికి ఉపాధి కలుగుతుంది అన్నటువంటి ఒకే ఒక్క ఆలోచన తప్పితే ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఎప్పుడు కూడా ఏ పరిశ్రమని, ఏ రోజు కూడా ఏ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ నడుపుతున్నటువంటి ఏ వ్యక్తిని ఏ రాజకీయ పార్టీ అనేటువంటి కోణంతో ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం చూడలేదు అనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. మరి అటువంటి ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నోటుకు వచ్చినటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి నాయకుడు, వారి పార్టీలో ఉన్నటువంటి నాయకుల చేత ఇష్టానుసారం మాట్లాడుతున్నటువంటి నాయకుడు, ఆయనే సజావుగా ఈ రాష్ట్రంలో పరిశ్రమలు నడుపుకుంటా ఉన్నాడు కదా ఆయనకు సంబంధించినటువంటి సంస్థలు. పోనీ ఆయన్ని పక్కన పెడదాం. మరి ఈరోజు రాసినటువంటి రెండు పత్రికలు ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతికి ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి రాష్ట్రంలో? ఇదే ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రింటింగ్ ప్రెస్ లేవా ఆంధ్రప్రదేశ్ లో? ఇదే ఈనాడుకి ప్రియాపచ్చలు లేవా ఆంధ్రప్రదేశ్ లో? ఇదే ఈనాడుకి మార్గదర్శి చిట్ ఫండ్స్ లాంటి సంస్థలు ఎన్ని లేవు ఈ రాష్ట్రంలో? మరి ఇవన్నీ ఎలా నడుపుతున్నారండి వీరందరూ కూడా? నిజంగా మేము కక్ష కట్టేసో లేకపోతే నిజంగా ఈ ప్రభుత్వం మా మీద ఈ మా ప్రభుత్వం మీద వీళ్ళు ఈ దుష్ప్రచారం చేస్తున్నారనేటువంటి ఉద్దేశం మాకు ఉంటే, దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టి మేము కక్ష సాధన చేయాలనేటువంటి ఆలోచన మాకు ఉంటే ఎలా నడుపుతున్నారండి ఈ పరిశ్రమలన్నీ? కేవలం ఈ ప్రాంతం, ఈ రాష్ట్రం మీద, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏదో రకంగా మనం బదనాం చేయాలి. చివరికి నాకు అనిపిస్తుంది ఏంటంటే, తద్వారా ఈరోజు వీరు రాసినటువంటి అసలు వాస్తవానికి వారికి ఆలోచన ఉందో లేదా చంద్రబాబు నాయుడు గారికి ఏ రకమైనటువంటి ఆలోచన ఉందో, అమర్ రాజా బ్యాటరీకి సంబంధించినటువంటి సంస్థకు సంబంధించినటువంటి వారి ప్రతినిధులకు ఏ రకమైనటువంటి ఆలోచన ఉందో తెలియదు, కానీ ఈరోజు రాసినటువంటి ఈ రెండు వార్తల ద్వారా ఈ రెండు పత్రికల తాలూకు ఉద్దేశం ఏమిటంటే, ఇక ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేదు, అందుకనే ఆ పార్టీకి చెందినటువంటి పరిశ్రమలు ఆ పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడట్లేదు అన్నటువంటి ఉద్దేశంతో వారి ఉద్దేశాన్ని చెప్పినటువంటి విధంగా ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి తాలూకు ఉద్దేశం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఇక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదు, ఇక్కడ మనం పరిశ్రమ పెట్టుకోవడం, మన పార్టీకి చెందినటువంటి వ్యక్తులు అవసరం లేదు అన్నటువంటి విధంగా ఆ ఉద్దేశాన్ని కల్పించేటువంటి విధంగా వాళ్ళు వార్తలు రాశారు. ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితులు, ఈ రకమైనటువంటి వార్తలు ఈరోజు ఎంత అన్యాయంగా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పారిశ్రామిక ప్రగతి, ఈరోజు రాష్ట్రం దేశానికి సంబంధించినటువంటి జీడిపితో కంపేర్ చేస్తే మనం ఆల్మోస్ట్ 2% ఎక్కువ ఉన్నాం. 8.9% జీడిపి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జీడిపి, 11.43% ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి జీడిపి ఉంది. ఈరోజు ఈ రకమైనటువంటి పారిశ్రామిక ప్రగతి ఒక పక్క నడుస్తూ ఉన్నటువంటి క్రమం, ఒక పక్క ఇన్వెస్ట్మెంట్స్ ని ఏ రకంగా తీసుకురావాలి, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, తద్వారా రాష్ట్ర
ప్రయోజనాలు రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంటే ఎప్పుడు ఎవరు ఎలిపోవాలన్నటువంటి కోరికతో ఈ రోజు ప్రతిపక్షాలు ఉన్నాయి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారేమో ఆయన ప్రచారం చేస్తాడు, ఆయన నిన్న అంటాడు ఏమంటాడండి, ఈయన వల్ల ఐటీ వచ్చిందట, ఈయనే ఐటీ కనిపెట్టాడు, ఫాదర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అట ఈయన. అలానే ఈయనకి ఐటీ కనిపెట్టకపోతే అసలు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అసలు ఐటీ అంటే ఏంటో తెలియకపోదునంట. సో ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ప్రతి ఐటీ ఎంప్లాయ్ ఈయనకి రాయల్టీ కట్టాలట. ఈరోజు ఐటీ ప్రొఫెషనల్స్ ఎక్కడైతే దేశం రాష్ట్రంలో ఉన్నారో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఐటీ ఎంప్లాయీ ఈ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి రాయల్టీ కట్టాలని చెప్పి సిగ్గు లేకుండా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు చూసాం. ఈరోజు ఎక్కడికి వెళ్తా ఉన్నారు, ఏం మాట్లాడుతూ ఉన్నారు, మొన్నటి వరకేమో నాకు ఇవే చివరి ఎన్నికలు అంటాడు, నిన్నొచ్చి అంటాడు రాష్ట్ర ప్రజలకు ఇవి చివరి ఎన్నికలు అంటాడు. అసలు ఏం మాట్లాడుతున్నారో, ఏం చెప్తున్నారో, ఏ రకమైనటువంటి మాటలు అసలు ఆయనకి ఉదయం ముందు మీటింగ్కి తర్వాత మీటింగ్ ఏం మాట్లాడుతాం గుర్తుండట్లేదు ఆయనకి. అసలు ఈ చివరికి మైక్ పట్టుకోలేనటువంటి ఈ వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి కావాలట. ఈ మధ్య చివరింగ్ వచ్చేస్తుంది, ఈ మనిషికి చివరింగ్ వచ్చి తలకు కట్టుకుంటున్నాడు మైక్ ఆయన, అంటే చివరికి మైక్ కూడా పట్టుకోలేని ఈయన, ఈయనకేమో ముఖ్యమంత్రి పదవి కావాలట. మొన్నటి వరకు ఏమో నాకే చివరి అవకాశం, లాస్ట్ ఎన్నికలు నేను ఏదైనా అయిపోతానని చెప్పి ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఒప్పక చేస్తారు, అది జనాల్లోకి వెళ్ళింది రివర్స్ కొట్టిందని చెప్పి మళ్ళీ నిన్నటి నుంచి అంటే ప్రజలకే ఇది చివరి ఎన్నికలు, రాష్ట్రానికి చివరి ఎన్నికలు అని మళ్ళీ అంటాడు. ఇవన్నీ వీళ్ళందరినీ ఈ వ్యక్తిని లేపడానికి ఈ జాకీలన్నీ, ఓ పక్క ఆంధ్రజ్యోతి ఒక పక్క, ఓ పక్క ఈనాడు ఒక పక్క, ఓ పక్క టీవీ ఫైవ్ ఒక పక్క, వీళ్ళందరూ కలిసి జాకీలు కట్టి ఎంతకని లేపుతారు చెప్పండి, లేగందాన్ని ఎంతకని లెగిస్తారు, లేగలేని దాన్ని ఎంతకని లేపుతారు చెప్పండి.